శ్రీశైలపట్నంలో రేపు మాఘ అమావాస్య సందర్భంగా జరగనున్న గంగమ్మ జాతర, మడేలేశ్వర స్వామి జాతర సందర్భంగా ఆలయాల నిర్వాహకులు అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మానేరువాగు ప్రవహిస్తున్నందున ఈ ఏడు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శ్రీశైల పట్టణ పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రతి మాఘమాస రోజు గంగాభవాని కళ్యాణం జరుగుతున్నది. ఈ గుడి స్థాపించి పెద్దలు 55 సంవత్సరాలు అవుతుంది. ఈ 55వ సంవత్సరం భారీ ఎత్తున ప్రతి మాఘమాస రోజు ఉత్సవం జరుగుతుంది. విశేషమైనటువంటి జనం భక్తులు వచ్చి వారు కళ్యాణాన్ని తిలకించి దర్శనం చేసుకుంటారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటి అంటే గుడి వెనుక భాగంలో లింగము వినాయకుడు పెద్ద ఆకారంతో పెద్ద ఎత్తున దాన్ని స్టార్ట్ చేస్తున్నాము. వినాయకుడు పైపు ద్వారా వినాయకుడు శంఖంతో నీళ్లు లింగం మీద పోవడం విచిత్రంగా ఉన్నది. ఈసారి దాన్ని మేము ప్రత్యేకంగా ఈసారి మా సొంత పైసలతో ఖర్చు పెట్టుకొని మేము తయారు చేసినాము. కాకుంటే జనమందరూ వస్తారని, పోయినసారి కన్నా ఈసారి అధిక సంఖ్యలో వస్తారని. చుట్టూ వాగు ఉన్నది, నడి వాగులో దేవుడు ఉన్నాడు కాబట్టి ఈసారి ఎక్కువ జనం వస్తారు, ఎక్కువ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గంగాభవాని ఉత్సవాలు అతి వైభవంగా జరుగుబడును. ఈ ప్రజలు 150,000 మంది హాజరవుతారు. ఇది అంత వైభవంగా జరుగుతుంది ఈ జాతర. సిరిసిల్ల మొత్తం, సిరిసిల్ల, తంగలపల్లి, తాడూరు, మన రగుడు, ఇవన్నీ పల్లెటూళ్ళు కదలి వస్తాయి.